సరే, చాలా అవసరమైన సంగతులు ఉన్నాయి, గంభీరమైనవి, అత్యవసరమైనవి, ప్రతి ఒక్కరు గుండెల్ని పొడి చేసేవి, ప్రతి ఒక్కరు తెలుసుకోవలసినవి, అందరూ ఒప్పుకోవలసినవి. ఈ నూతన సంవత్సరం వెనక నాకు ఎవరైతే అర్హతను సాధించి పెట్టారో ఆయన కూర్చిన స్థితి మనకు చాలా అవసరం. చూద్దాం, చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి బయలుదేరదాం. దయచేసి తల వంచండి. పరలోకమందరం మా తండ్రి దేవా, ఇప్పటివరకు మీ కుమారుని ద్వారా తండ్రి విస్తరించి మాట్లాడి అనేకమైన కోణముల్లో తండ్రి తన ద్వారా మీ మాటలు అందించారని మేము నమ్ముచున్నాం తండ్రి. అందరికీ ఈ సంగతులు అర్థమవలేదో, ఎందరు గ్రహించలేకపోయారో వారందరినీ క్షమించండి, మరొక అవకాశాన్ని అనుగ్రహించండి. కేవలం తండ్రి నిలబడిన మేము తండ్రి, కక్ష చేతనో మిశ్ర చేతనో తండ్రి మీ వాక్యమును బోధించగా ఆత్మల రక్షణ కొరకు తండ్రి మీలువైన మాటలు తండ్రి మేము బోధించడానికి మా సహాయమును అనుగ్రహించండి. అలాగే తండ్రి ఈ కాపరి ఈ సేవాతత్వం ప్రతి ఒక్క బాధ్యత తండ్రి నూతన సంవత్సరంలో మరింత విలువైన కార్యక్రమాలుగా భావించి మా పాత్రలు పోషించడానికి తండ్రి ఈ తరగతిని కూడా ఒక ఏదికగా మా హృదయంలో తండ్రి ఒక స్థిరమైన పునాదిగా మీరేస్తారని కోరుతూ మిగిలిన మాటలన్నీ తండ్రి మా మీ పిల్లలని మేమంతా తండ్రి మా హృదయంలో భద్రం చేసుకొని తండ్రి ఆ యొక్క స్థితిలో మేము ఉండకుండా మీ కుమారుడు ఇచ్చిన స్వతంత్రంలోనికి తండ్రి ఆ స్వేచ్ఛ జీవితంలోనికి ఆ నూతనమైన జీవితంలోనికి ఎట్లా మేము ప్రవేశించామో తెలుసుకునే భాగ్యమును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి, మీకు ఒక సౌలభ్యం ఇస్తున్నాను నేను, వీలైతే మీకు కాళ్ళు అవి షాపుకుని కూర్చోండి. చాలా టైం అయిందిగా, 2 గంటలు, ఏం ఇబ్బంది ఏమి లేదు. బయట ఉన్నవారిని మాత్రం ఖచ్చితంగా బయట లోపలికి రమ్మండి, అది మంచి పద్ధతి కాదు, వాళ్ళు రాకపోతే నేను బయటకు వస్తాయని చెప్పండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 15వ వచనం నుండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 15వ వచనం నుండి, జనులు కోరుకుని ఒక ఖైదీ పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ శరస్సాలలో ఉండెను. జాగ్రత్తగా వినండి, న్యూ ఇయర్ అనేది ఎట్లా వచ్చిందో మనకు తెలియాలంటే ఒక కేస్ స్టడీ మనకు తెలియాలి. జీవితంలోనికి నూతనత్వం అనేది ఎట్లా వచ్చిందో మనకు తెలియాలంటే ఒకరోజు ఒక ఆయన స్థితిగతులు మనకు తెలియాలి. మీరు గమనించండి, జరుగుతున్న సందర్భం ఏంటయ్యా అంటే పిలాతు జడ్జిగా ప్రజలు వీక్షకులుగా సాక్షులుగా ఉన్న కాలంలో పిలాతు ముందుకి 2 ఖైదీలు తీసుకురాబడ్డారట. అది సందర్భం. ఎవరా ఖైదీలు అంటే మనకు తెలుసు, ఒకరు బరబ్బా, మరొక ఖైదీ యేసుక్రీస్తు. బరబ్బా అనే ఖైదీ, యేసుక్రీస్తు అనే ఖైదీ, ఇద్దరు ఖైదీలు. ఈ బరబ్బాకి మన బ్రతుకుకి చాలా సంబంధం ఉంది. బరబ్బా స్థితిగతి, బరబ్బా విడుదల మనకు తెలియకపోతే మనం అనుకుంటాం మనం మంచోళ్ళు, అందరూ బరబ్బాలు అనుకుంటాం. నీకు అర్థమైంది లేదు బ్రదర్, మనలా చెప్తా. బరబ్బా యొక్క స్థితి మనకు తెలియకపోతే పిలాతులా మనం ఫీల్ అయిపోయి అందరూ బరబ్బాలు అనుకుంటాం. మనం అందరం బరబ్బాలమే, మనమందరూ వికార స్వభావం కలిగిన వారమే, మనం ఎవరినో నిందించడానికి అర్హత లేని వారమే, మనం ఏదో నీతిమంతులు అని చెప్పుకోవడానికి ఒక్క పదానికి కూడా అర్హత లేని బ్రతుకులే మనవి. వాళ్ళు ఇది అని చెప్పడానికి, మన ఏ కొసాన నిలబడడానికి అర్హత లేని వారు అన్న సంగతి ఎప్పుడు నాకు గుర్తొస్తుంది అంటే బరబ్బను చూస్తే గుర్తొస్తుంది. చూద్దాం ఒకసారి, ఎవరు ఈ బరబ్బ, ఎక్కడి నుండి వచ్చాడు ఈయన, అసలు ఈయన యాటిట్యూడ్ ఏంటి, అసలు ఈయన స్వభావం యొక్క వృత్తి నైపుణ్యత మనకు తెలిస్తే మనకు అర్థమవుద్ది, ఛీ నాకు న్యూ ఇయర్ చేసుకునే అర్హత లేదని అర్థమవుద్ది. చూద్దాం టూకీగా, చాలా టైం అయిపోయింది కదా, చాలా డెప్త్ లెసన్, కానీ అంత అవ్వదు, కొద్దిగా చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. టూకీగా, అసలు ఈయన ఎవరు,
ఏం చేసేవాడు. ఒకసారి మీరు ఆ సందర్భాలు చూడండి. మార్కు సువార్త, మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఆ పండుగలో వారు కోరుకునే ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను కూడిండి. అతని అడ్రస్ ఎలా చెప్తున్నాడు చూడండి గ్రంథకర్త. అతని గ్రాప్ లెవెల్ ఏంటో చెప్తున్నాడు చూడండి గ్రంథకర్త. అతని యొక్క వైఖరి ఏంటో చెప్తున్నాడు చూడండి గ్రంథకర్త. మీరు బరబ్బానే చూడండి, చివరికి వెళ్ళేసరికి నీకే అర్థమవుద్ది ఆ బరబ్బాను నేనే అని. జాగ్రత్త, ఏం కనబడుతుందయ్యా బరబ్బా యాటిట్యూడ్ అంటే, కొన్ని పదాలు ఉపయోగించాడు గ్రంథకర్త లేదా పరిశుద్ధాత్మ దేవుడు. అధికారులను ఎదిరించి కలహం నరహత్య చేసిన వారిలో బంధింపబడిన బరబ్బాను ఒకడు ఉండెను. కేసులు ఏమున్నాయట అతని మీద? ఆయన మీద నమోదు చేయబడిన కేసులు ఏంటి? కలహం, నెక్స్ట్ అధికారులు ఎదిరించడం, నెక్స్ట్ నరహత్య. చూసారా? అంటే మనకి ఏమర్థమవుతుందయ్యా ఈయన చూస్తుంటే అని మీరు గమనించండి. ఆయన జీవితం ఎలా ఉందయ్యా అంటే, అధికారులను ఎదిరించడమే కాదు, ఎక్కడన్నా ఏదన్నా గొడవ జరుగుతుందంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి తెలిసింది ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఏవన్ ముగ్ధాయ్ బరబ్బా. ఈ గొడవకి కారణం ఎవరు అని ఊరకే అంచనా వేయచ్చట. నిజముగా నేరమును బట్టి ఒకప్పుడు ఎలా నేరాన్ని అంచనా వేసేవారంటే, ఒకప్పుడు నేరస్తులందరూ ఒక స్టైల్ ఉండేది, ఆ నేరమును బట్టి ఈ నేరం పలానాడు చేశాడు అని గుర్తించేవారు. ఇప్పుడు అందరూ నేరస్తులే, ఇంజనీరింగ్ చదివినోడు నేరస్తులే, డాక్టర్ చదివినోడు నేరస్తులు, అందరూ నేరస్తులు అయిపోయారు. ఎందుకంటే అలా అయిపోయింది లోకం. ఒకప్పుడు నేరవృత్తి కలిగిన వాడు ఒక విధానం అవలంబించేవారు, ఖచ్చితంగా ఇది ఆ టీం చేసిందని గుర్తించేవారు. హెచ్పీస్ ఉన్నాయనుకోండి, అదే హౌస్ సంబంధించిన నేరాలు ఉన్నాయనుకోండి, హౌస్కి సంబంధించిన ఒక నేరం జరిగినప్పుడు నేరము జరిగిన దాన్ని బట్టి ఇది పలానోడు చేసిన అంచనా వేస్తారు. ఎట్లా అని చెప్పనా, సరదాగా అర్థం కావడానికి నిక్కర్ బ్యాచ్ ఫ్యాంట్ బ్యాచ్ అని పేర్లు పెడతారనమాట ఈ దొంగలకి. నిక్కర్ల బ్యాచ్, ఫ్యాంట్ బ్యాచ్, లింగి బ్యాచ్. మొరటగా చేసే దొంగతనం చేసే టీం ఏం చేస్తుందంటే, ఇలాంటి కిటికీ లేకుండా పొడుచుకుని వచ్చేస్తారు లోపలికి వాళ్ళు. నైట్ నైటే కిటికీని గుణపాలతో పొడిచేసి వచ్చేస్తారు. మరికొంత నిక్కర్ బ్యాచ్ ఏం చేస్తారంటే, గొల్లాలు ఉంటాయే ఆ గొల్లాలని ఇరిసి ఆ తాళాలు ఓపెన్ చేసి రావడం వాళ్ళదిట. అంటే పరిస్థితిని బట్టి మనకు అర్థమవుద్ది. ఏమర్థమవుద్ది అయ్యా అంటే, ఈ నేరం పలాన్ని వాడు చేశాడు అని. కొందరు గొయ్యదోకుని వస్తారు, అదొకటి. మరొకంతమంది ఒక సిగ్నల్ వదిలి వెళ్ళిపోతారు. ఏమిటో చెప్పినా, ఈ మధ్యకాలంలో ఒక బ్యాచ్ వచ్చారు, కరెంటు పోయిందా, ఇన్వేటర్ ఉంటుందిగా, ఇన్వేటర్ ఉంటుంది, ఫ్యాన్ ఆఫ్ చేసాను, ఫ్యాన్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసాను. ఈరోజు మీకు పనిష్మెంట్ అన్నమాట, ఫస్ట్సారి ఒక పూట దేవుని కొరకు ఉపవాసం. జాగ్రత్తగా వెళ్ళండి. మరి మీరు ఆలస్యంగా వచ్చారు, ఆలస్యంగా స్టార్ట్ అయిందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆలస్యమైంది. కాబట్టి భరించాల్సింది ఏంటి చెప్పండి? ఏంటి ఆకలి, భరించండి. బడాఖానా రెడీగా ఉంది, అందరు న్యాయం చేద్దాం దానికి. సరే, నేరమును బట్టి అంచనా వచ్చేది పలానా వాడు చేసిన నేరం. కొందరు ఏం చేస్తారంటే, ఈ మధ్యకాలంలో జాగ్రత్త, సమ్మర్లో జరిగితే ఇలాంటి అఫెన్స్ ఎక్కువ, బయట ఎవరో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టుగా, పిల్లలు ఎక్కెక్కి ఏడుస్తున్నట్టుగా అరుపులు వినబడతాయి. అవి ఎవరో పిల్లలు ఏడుస్తున్నారని ఒక్కసారి మనం గొల్లిని తీసి బయటకు వస్తాం. ఒకడు నోరు నొక్కేస్తాడు, ఇంకొకటి ముక్కు పూసేస్తాడు, ఇంకొకటి కోసేస్తాడు, లోనకి వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఇదొక స్టైల్. ఇది ఎవరంటే ఢిల్లీ బ్యాచ్. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. మరికొంతమంది ఏం చేస్తారంటే, అడుక్కున్నట్టు అక్కడక్కడ తిరుగుతుంటారు. మీకు అమ్ముతుంటారు రిబ్బన్లు, అందరిని వచ్చిన వాళ్ళు అలాగని చూసారు కనుక, అందరూ కాదు కొందరు.
రెబ్బలను అమ్ముతున్నట్టుగా, ఏవో వస్తువులు చిన్న చిన్న అమ్ముతున్నట్టు, ఏవి ఉంటాయి కదా పిన్నిసులు, ఇవి అమ్ముతున్నట్టు, పూసలు అమ్ముతున్నట్టుగా అందరి కథ మళ్ళీ మీరు అలా చూసారు కనుక. మీతో వచ్చిన గొడవ అర్థమైంది తక్కువ, అపార్థం ఎక్కువ, అందరు మళ్ళీ అలా చేశారు కనుక. కొందరు వాళ్ళ చూపులు తెలుస్తుంటాయి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, పగలంతా ఎంక్వైరీ చేసి నైట్ టైం ఏం చేస్తారంటే, పలానా దిక్కున ఓన్లీ లేడీస్ మాత్రమే ఉండని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళని ఆర్ దర్యాప్తు ఎలా ఉంటుందంటే, వాళ్ళు వచ్చిన లేడీస్ ఉన్నారని తెలిసిన ఇంటి మీద కన్నేసి ఒక్కరు ఐదు ఆరు ఒకేసారి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ధనాన్ని దోసేసుకోవడమే కాదు, ఒకప్పుడు ఉండేది పెద్దింటి గొల్ల, ఎర్రింటి గొల్ల, ఇప్పుడు గోకవనంలో ఉన్న కొన్ని తెగలు కొన్ని గతించిపోయాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, వెళ్ళిన తర్వాత వాళ్ళు గుర్తు వదులుతారు. గుర్తు ఏడు చెప్పకుండా కిచెన్ రూమ్కి వెళ్ళిపోయి బాగా తినేసి కిచెన్ రూమ్లోనే అంత కానిచ్చి వస్తారన్నమాట. అదొక స్టైల్, నేరంలో అదొక సిగ్నల్. అది మరలా వాళ్ళు ఏం చేస్తారంటే, శవాన్ని పేక్ కోసేసి అప్పుడు ఆ స్త్రీని మానభంగం చేస్తారు. ఇలా నేరాన్ని బట్టి ఇది పలానా వారిదని అంచనేయచ్చు. కానీ గమ్మత్తు ఏంటంటే, యెరూషలేము టౌన్లో పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఏదన్నా మోక పోగయ్యి ఏదన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా చెప్తారట, వాడెవడు? బరబ్బా. ఇది అతగాడి యొక్క నాయకత్వంలోనే జరిగింది. పబ్లిక్కి అధికారులను ఎదిరించేంత కలహం ఎట్లా వస్తుందంటే, పబ్లిక్కి అధికారులు ఎదిరించి నూరు పోసే ఒకడు ఉన్నాడు, ఎవడాడు? బరబ్బా. వాడు అనుకుంటే ఎంకరేజ్ చేశాంట, నడండి, అధికారి అయితే పెద్ద అయితే ఎదిరిద్దాం సాధిద్దాం అని అందరూ మంచోళ్ళు నిలబెట్టరు. వాడు కూడా ఒక టీం ఉంటుంది. ఆ టీంలో ఉన్న వారందరూ ఎవరయ్యంటే, ఈడు ఈదులో దొంగతనం చేస్తాడు, ఆ ఈదులో దొంగతనం చేసే బ్యాచ్ అని అందరూ దొంగలే. ఈ దొంగలంతా బ్యాచ్ ఒకటయ్యి ఏం చేస్తారయ్యా అంటే, ప్రజల్లో కలిసిపోయి ప్రజలతో మమేకమైపోయి కలహాలు కలహాలు పుట్టిస్తుంటారట. కలహం ఎప్పుడైతే ఆ కలహం పుట్టించిందో వాడి నాశనం అయిపోవడమే కాదు, వాడితో పాటు ఎవరైతే ఆ కలహానికి కారకులుగా ఉన్నారో అందరు అరెస్ట్ అవుతారు. అయితే ఏవన్ అక్యూజ్డ్ వన్ ఎవరయ్యా అంటే, అందరికీ తెలిసిన స్టోరీ బైబుల్ లిఖింపబడింది, బరబ్బానే. వాడు కలహాలు పుట్టించడమే కదట, అడ్డొస్తే కథం కూడా చేస్తాడట. నరహత్య అంటే చెప్పండి, హిందీలోకి సామెత ఉంది, కేలికత్వం దుకాణానికి బంద్ అయిపోద్ది అన్నమాట. అంతా ఎంతకైనా చేస్తాడు, ఎంతైనా కలహం చేస్తాడు, అధికారులు ఎదిరిస్తాడు, అవసరమైతే మట్టు పెట్టడానికి కూడా వెనకాడు. ఇప్పుడు మీరు అంచనేయండి, బరబ్బ అనగానే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కేసులు చాలా ఉన్నాయి, బరబ్బ అనగానే మర్డర్ కేసులు ఉన్నాయి, బరబ్బ అనగానే పెద్దలే కాదు చిన్నలే కాదు వృద్ధులే కాదు వాడి పేరు చెబితే అందరూ ఆనందించి పడుకుంటారట. అది అతని యొక్క క్యారెక్టర్. ఎవడైనా అన్నం తినలేదనుకోండి, రే బరబ్బ అంటే అన్నం తినేస్తారనమాట. ఎవడన్నా వాళ్ళ ఆవిడ కోపం నుంచి ఇది బయట ఉందనుకోండి, బరబ్బ వస్తున్నారంటే లోపలికి వచ్చేస్తుంది అనమాట. అలాంటి పోకుంది ఆయన గుచ్చి బరబ్బా అని. మరొక కొన్ని ట్యాగ్ లైన్స్ ఉన్నాయి, ఆయన గుచ్చి చూద్దాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము శరశాలలో వేయబడినవాడు. చూసారా, అతను గూర్చి ఏ సెక్షన్స్ మోపబడ్డాయో, అతని మీద ఏ కేసులు కట్టారో, అతడు కోర్టులోకి రావడానికి ముందు ఆయన తరపున ఏ పేడరో ఎవడో ఒకటి మాట్లాడడం మొదలు పెడితే, ఆయన చార్జ్షీట్లో ఆయన గూర్చి ఏముందంటే, ఏమున్నాయి కేసులు అతని మీద చెప్పండి. మీరేం కేసు కట్టలేదుగా అంత ఫీల్ అయిపోతున్నారు దీనికి, అక్కడ ఉన్నదే చెప్పండి. అధికారులు ఎదిరించి, నెక్స్ట్ లోకాగర్ది, కలహము పుట్టించి నరహత్య. చూసారా, అదే కేసులు కంటిన్యూ అవుతున్న ప్రతి గ్రంథకర్త అదే మాట, అధికారులు ఎదిరించడం, కలహాలు పుట్టించడం, నెక్స్ట్ నరహత్యలు చేయడం. ఇంకా ఏం చేశాడయ్యా అంటే, దారి దోపిడీలు చేస్తాడట. దారి దోపిడీ,
ఎక్కడ చేసేవాడు ఈతగాడు దారి దోపిడీలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇతను కూర్చిన చరిత్ర ప్రొఫైల్, వీడు దారి దోపిడీలు చేసే దొంగ. దొంగలకు అనువైన స్థలం ఏదయ్య అంటే బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ఎగ్జాంపుల్కి వెళ్ళడానికి ముందు ఇతని మీద ఆ కేసు కూడా ఉందని మనం కన్ఫర్మ్ చేసుకుని ముందుకు వెళ్తాం. చూద్దాం ఒకసారి యోహాను సువార్త. ఇతను గూర్చి మనకు ఎందుకయ్యా అంటే నేను చెప్తున్నాను, అతను ఎవరో కాదు. చెప్పండి చెప్పండి, అది నువ్వు నేనే. అతను గూర్చి మనకు ఎందుకయ్యా అంటే ఆడు మన ముందున్న పెద్దని అన్న సంగతి గుర్తు మర్చిపోకండి. ఎందుకు వాడు గూర్చి మనకు తెలుసుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, వాడు గూర్చి మనకు ఎందుకు అవసరం అంటే అట్టివాడు కూడా న్యూ ఇయర్ వచ్చిందట, వాడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. వాడికి న్యూ ఇయర్ రావడం కాదు మనకు కూడా వచ్చిందట. వీటన్నిటికీ కారకుడు ఒక ఖైదీ ఉన్నాడట. అదంతా కేసు మనకు అర్థం అవ్వాలంటే ఇతని ఛాయారూపాలు మనకు తెలియాలి. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. అయితే వారు ఈమెను వద్దు బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేశారు. ఈ బరబ్బా బందిపోటు దొంగ, బందిపోటు దొంగ, బందిపోటు దొంగ అంటే బందిపోటు దొంగ అంటే ఏంటి చెప్పినా వరుస వెళ్ళని తెలుస్తుంది, లారీ మీద వెళ్ళని బాగా తెలుస్తుంది. అలా వెళుతూనే ఉంటావు లారీ అక్కడ వరకు ఎందుకు. ఒకప్పుడు దొంగతనాలు, ఇప్పుడు మన నల్లమడ అడవులు ఉన్నాయి చూసారా, వెహికల్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కారు మీద వెళుతున్నప్పుడు అలా వెళుతున్నప్పుడు ఏం చేస్తారా అంటే కోడిగుడ్లో తారు కలిపి ఆ కోడిగుడ్ని ఒక్కసారిగా మన వెహికల్ మీద వేస్తారు. ఏదో పడింది అనుకుంటాం మనం, నల్లగా పడింది కదా అనుకుని వైపర్ ఆన్ చేసేసరికి ఆ బ్లాక్ ఒక్కసారి అటు ఇటు కొట్టేసరికి మన గ్లాస్ అంతా ఏమొద్దంటే బ్లాక్గా మారిపోద్ది. ఏంటి ఇలా ఆగిపోయిందని మనం అమాయకంగా కారు దిగేస్తాం. వాళ్ళు కూడా పైన దిగేస్తారు. నీకోసమే ఎదురు చూస్తున్నాం, ఇప్పటి వరకు ఒక పిట్ట కూడా దొరకలేదండి. రమ్ము దిగుము, నీ డోర్ ఓపెన్ చేయము, ఏమున్నాయో చెప్పము, లేకపోతే నీ సంగతి మేము చూసుకుందాం. అంత గ్రాంధికి మేము మాట్లాడరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, వెంటనే మాటలుండవు వేముండవు, ఒకేసారి దాడి వెహికలంతా గుల్లైపోద్ది, లోన ఏముందో దోసుకెళ్ళిపోతారు, అడ్డొస్తే కోసి పడేస్తారు. వరుస ఉందనుకోండి లారీ అలా వెళుతూ ఉంటే లారీ డ్రైవర్కి బాగా తెలుసు, వాళ్ళ ఆపర ఆ ఏరియాలో లారీ అలా వెళుతూనే ఉంటుంది. కొన్ని ఏరియాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంటది కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ సూర్య దేవాలయం ఉంటుంది ఆ ఏరియా ఏంటది భువనేశ్వర్ కానీ, కొన్ని ఏరియాలు దాటుకుంటూ లోపలికి వెళుతూ ఉన్నప్పుడు ఆ ఏరియాస్లోకి వెళ్ళాలంటే వెహికల్ మీద వెళ్తున్నవారు లారీల మీద వెళ్తున్నవారిని కూడా ఆపేస్తుంటారట. ఎందుకు ఆపేస్తారయ్యా అంటే వెహికల్ ఇలా ఆగిన వెంటనే ఆగింది ఆగినట్టుగానే ఉన్నది చూస్తున్నట్టుగానే స్వర్గంతా మాయమైపోద్ది, అడ్డొచ్చినాడు కూడా అడుగు మాయమైపోతాడు. అక్కడి వరకు ఎందుకు మన ఘన చరిత్రలు మన ఊర్లకు కూడా ఉన్నాయి తెలుసా. ఇప్పుడు అంటే కనుక ఇప్పుడు మెతుకులు తింటున్నాం కానీ అందరికీ ఈ ఊరు ఆ పక్క ఊరు మహాపుణ్యక్షేత్రాలు ఇవన్నీ వీటన్నిటికీ ఘన చరిత్రలు ఉన్నాయి. ఎవరిని ఎలా పాణించేవారు కదట, వెల్కమ్ మై డియర్ బ్రదర్ అని చెప్పారట ఆ కెనాల్ రోడ్లు నిలబడి. ఏం చేయడానికి దొంగతనం దారి దోపిడీలు, వీడు ఏం చేస్తాడంటే దారి దోపిడీ. ఇప్పుడు మనం జాగ్రఫీ ఆలోచిద్దాం. జెరూసలేం సిటీలో దొంగతనాన్ని స్టార్ట్ చేస్తున్నాడంటే దొంగతనం స్టార్ట్ చేయడానికి ఇతడు ఎవరయ్యా అంటే బందిపోడు దొంగ. అంటే బందిపోడు అంటే మార్గం మధ్యలో దోసుకునే దొంగ. అయితే జాగ్రఫికల్గా భౌగోళికంగా దొంగతనానికి అనుకూలమైన ప్రదేశం ఏది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే దెబ్బలు తిన్న ఒక మనుష్యుడు ఉన్నాడు, ఎవరు సమరయుడు. ఎగ్జాంపుల్ కూడా భలే ఉంటుందండి. యూదుల్లో ఇస్రాయేలీల్లో అందరూ ఎవరంటే గొప్ప అంటే యూదులు లేకపోతే ఇస్రాయేలీ. దెబ్బలు తిన్న ఒక ఇస్రాయేలీడు అని ప్రభు చెప్పలా ఎందుకు అమ్మయ్యా అనుకుంటారు. ఎవరు ఇస్రాయల్ అంటే మేమందరం పుణ్యపురుషాత్మము పురుషులందు, చెప్పండి పుణ్యపురుషులు మేమే అని ఫీల్ అయిపోతారని ఆ పదం ఉపయోగించలేదు.
దెబ్బలు తినకు యూదుడుండెను అని కూడా చెప్పలేదు. మరి ఏం చెప్పాడు దెబ్బలు తిన్నవాడు ఎవరట? ఎవరు చెప్పండి? వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేక వీడు ఎందుకు పనికిరాని అన్నవాడు పేరెట్టి వాడే సమరయుడు వాడే మంచివాడు అన్నాడట. వీళ్ళకి ఏమేమి అర్థం అవట్లా చూసారా? అంటే ఏ విధముగా వాళ్ళ స్వనీతి దాటుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్జాంపుల్ కూడా ఒక జాగ్రత్త చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే యెరూషలేము పట్టణం నుండి యెరికోకు దిగువపోతున్న ప్రాంతము అంటాడు. ప్రాంతము అంటే ఎక్కడ ఈ సమరయుణ్ణి లేదా ఈ సామాన్యుని ఎక్కడ కొట్టి పడేశారయ్యా అంటే పైనున్న యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నప్పుడు. అంటే ఎక్కడ దొంగతనాలు ఎక్కడ కొట్టేవారంటే ప్రభు ఆ రోజు ఏదో ఊహించి చెప్పింది కాదు, జరిగిందాన్ని ఉపమానంగా చెప్పాడు, జరుగుతున్న నేరాలను ఉపమానంగా చెప్పాడు. చూద్దాం ఒకసారి ఎందుకన్నా మంచిది, అన్ని డౌట్లే కదా మనకు, ఒకసారి చూద్దాం ఎందుకన్నా మంచిది. మీకు ఒక మాట చెప్పనా, మనం ఇంకా భోజనానికి వెళ్దాం, ఆ సంగతి మర్చిపోకండి. మీరు బాగా సహకరించారు అనుకోండి ఏం జరుగుతుంది చెప్పండి, జనరల్గా చెప్పండి, త్వరగా భోజనానికి వెళ్తాం. సహకరించకపోతే జనరల్గా చెప్పండి చెప్పండి, మరలా త్వరగా వెళ్ళం అంతే, అందులో పెద్ద ఆన్సర్స్ ఏమి ఉండవు. ఇక మీరు బాగా విని చక్కగా నా మీ మొఖాలు అర్థం కాకపోయినా అని పెట్టండి, త్వరగా అయిపోతుంది. ఎందుకు మాకు ఈ బాధ ఒకటో తారీఖున అనుకున్నారు అనుకోండి, నేను చెప్తున్నాను ఏది గడియారు మీద అది కూడా దాచేశారు, ఇదిగో ఖచ్చితంగా 4 గంటలకు ఇంటికి వెళ్తారు చెప్తున్నా. వీడు అలాగే అంటాడు కానీ అనుకోకండి, నిజంగా చెప్తున్నా ఈరోజు నాకు డ్యూటీ లేదు, ఖచ్చితంగా మీరు వెళ్ళరు, మీరు సహకరించండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్గా ఉన్నట్టు మొహం పెట్టండి. లూకస్ వార్త 10వ అధ్యాయం, లూకస్ వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లని, ఒక మనుష్యుడు దొంగల చేతిలో చిక్కెను, వారు అతని బట్టలు దోసుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. బాగా గమనించండి, టెక్స్ట్ కన్నా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న సందర్భం కన్నా అక్కడ జాగ్రత్త మనకు కావాలి. ఎందుకు ఆ జాగ్రత్త మనకు కావాలి చెప్పాలి, ఎందుకు ఈ టెక్స్ట్ మనం ఎత్తుకుని మాట్లాడుతున్నాం చూసారా? అందుకే మరలా మీకు చెప్తున్నాను, మీరు సహకరించకపోతే ఏమవుద్ది, త్వరగా భోజనానికి వెళ్ళడం అంటే సింపుల్ లాజిక్, ఇంకా అందులో పెద్ద సీరియస్ ఆన్సర్ ఏమీ లేదు. నేను అడుగుతున్న ఈ టెక్స్ట్ ఇప్పుడు నేను ఎందుకు ఎత్తుకున్నాను, ఇది బందిపోటు దొంగ. ఎవరు బందిపోటు దొంగ? బరబ్బా. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బరబ్బా బందిపోటు దొంగ అయితే ఇజ్రాయెల్ టౌన్లో బందిపోటు దొంగలకి అనువైన స్థలం మీదని పట్టుకునే ప్రయత్నం ఇప్పుడు మంది. ఆ పట్టుకునే ప్రయత్నంలో ప్రభువు చెప్పింది ఏంటంటే ఇజ్రాయెల్ టౌన్లో లేదా యెరూషలేము ప్రాంతంలో అనువైన స్థలం ఎక్కడంటే యెరికో నుండి కిందికి, క్షమించండి, యెరూషలేము నుండి యెరికోకి కిందికి దిగిపోతున్నప్పుడు సిటీకి అవుట్స్కట్స్లో లేదా మన జరిగింది కదా హత్య కేసు ప్రియాంక రెడ్డి, అలా రింగ్ రోడ్డు ప్రాంతాలు లాంటి గొరుకైన ప్రాంతాల్లో బండలతో మెట్టలతో కూరుకుపోయిన ఒక గొరుకైన ప్రాంతంలో యెరికోకి యెరూషలేముకి మధ్య బందిపోడు దొంగలు తిష్ట వేసి ఉంటారట. అంటే ఇతగాడు దొంగతనాలు ఎక్కడ చేస్తూ ఉండుండాలి చెప్పండి, ఆ ఏరియాలోనే అయి ఉండాలి అంచనా ప్రకారం. అంటే యేసుక్రీస్తు వారి ఎగ్జాంపుల్ చెబుతున్నప్పుడు ఆయన మదిలో ఆయన నోటీస్లో ఈ బరబ్బా ఉండుంటాడా ఉండుండడా, ఎందుకుంటే అంత ఫేమస్ ఫిగర్ ఉండడు ఉండుండాలి. అతడి గురించి ఇన్ఫర్మేషన్ ప్రభావం లేదు, కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు పక్కనే నిలబడిన రోజు వచ్చింది వాడికి. అది డిసెంబర్ 31 అనుకుంటారో, అది జనవరి 1 అనుకుంటారో, మొత్తం మీద అనుకోండి ఏం జరిగింది అయ్యి అంటే వాడి జీవితంలో ఆ స్వభావం, నేను మరలా చెప్తున్నాను, అధికారులు ఎదిరిస్తాడు, నెక్స్ట్ కలహాలు పుట్టిస్తాడు, నెక్స్ట్ నరహత్యలు చేస్తాడు, నెక్స్ట్ బందిపోటు దొంగ, ఇంకా ఇతరులు బాగుంటే చూడలేని, దాన్ని ఏమంటాడంటే బైబిల్లో ఒక పదం ఉంది దానికి, చెరుపు చేసే స్వభావం అసూయ. ఈ సుమారుగా ఈ 4-5 లక్షణాలు ఎవరికి ఉన్నాయి అంటే ఎవరికి ఉన్నాయి, బరబ్బాకున్నాయి.
గమనికేంటో చెప్పనా, అవి బరబ్బాకే కదట, మరి మనందరికీ ఉన్నాయరా. ఇప్పటి వరకు బరబ్బాని మనం చూస్తాం. మీరు కొన్ని ట్యాగ్ లైన్స్ అని జీవితంలో పట్టుకుంటే మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది. ఆ మనుష్యుని, ఇప్పుడు నేను 5 చెప్పిన పాయింట్లు కొన్ని పదాలు మార్చి చెప్తున్నాను. ఆ మనుష్యుని ఏమన్నారయ్యా అంటే పాపిష్టి మనుష్యుడు అన్నారు. ఆ మనుష్యుని ఏమంటారంటే దోషి అంటారు. ఆ మనుష్యుని ఏమంటారు అంటే దుష్టుడు అంటారు. ఆ మనుష్యుని ఏమని లిఖించారయ్యా అంటే సెరుపు చేసే స్వభావం వారవలేనివాడు అంటారు. ఆ మనుష్యుని ఏమన్నారయ్యా అంటే వాడు అధికారులు ఎదిరించే మనుష్యుడు, లెక్కలేని స్వభావం. ఈ 5 సూత్రాలు మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఒక్కసారి మానవాళ్ళలో కనబడతాయి చూడండి. చూద్దామా, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాని సృజించి ఉన్నారు, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి. 5 లక్షణాలు ఈ వచనంలో మీకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి చూడండి. 5 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అంటే దేవుని పిల్లలైన విశ్వాసుల్లో ఉన్నాయంటే చూడండి. ఆయన చేత ఎంపిక చేయబడిన వారిలో ఇవి కనబడుతున్నాయంటే చూడండి. లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు ఆయన కుమారుడైతే వాళ్ళందరిలో ఒక దొంగ, ఒక దగాకోరు, ఒక గోండా లక్షణాలు, ఒక భయంకరమైన నరహంతుడికి లక్షణాలు, వారవలేని స్వభావం అంతా అందరిలో ఉందట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగిట ఈ బరబ్బాన్న వాడు నిలబడక మునిపే కొందరు బరబ్బాను పోలుస్తూ మాట్లాడుతుంది బైబుల్. ఆ పదాలు ఏంటో చూడండి. బరబ్బాని పాపిష్టి వాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యెహోవా అంటున్నాడు ఏమన్నా తెలుసా, పాపిష్టి జనమా అని. బరబ్బాను మనం దోషి అంటే దేవుడు అంటున్నాడు దోషభరితమైన ప్రజలారా అంటున్నాడు. నెక్స్ట్ బరబ్బా దుష్టుడంటే దేవుడు అంటున్నాడు దుష్ట సంతానమా అని. నెక్స్ట్ చెరుపు చేయడం, వారవలేని తనం, ఎవడైనా బాగుంటే వాళ్ళని దోసుకోవాలన్న స్వభావం బరబ్బాదైతే ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నది ఏమనగా చెరుపు చేయు పిల్లలారా, వారవలేని స్వభావం. ఎవరు బాగున్నా మీరు చూడలేరు అంటున్నాడు. వాళ్ళ అధికారులు ఎదిరించాడట, మనం నిత్యము తిరుగుబాటు చేస్తూ యెహోవాని ఎదిరిస్తున్నామట. ఎవరయ్యా ఈ బరబ్బా అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఆ బరబ్బా ఎవరు అంటే ఈ న్యూ ఇయర్లో ఉన్న వారందరూ బరబ్బాలే. మనమందరం దోషభరితమైన ప్రజలమే, మనమందరము నేరస్తులమే. ఇలాంటి వాడిని తీసుకొచ్చి నిలబెట్టారట ఎక్కడ ఎక్కడ ఆ రోజు ప్రజాకోట్లో. ఎప్పుడైతే ఆ ప్రజాకోట్లో ఆయన నిలబెట్టారో, ఆ ప్రజాకోట్లో నిలబడిన ఆయన ఒక గమ్మత్తైన విన్యాసం జరిగింది అక్కడ. ఏమిటో తెలుసా, ప్రజలందరూ అడుస్తున్నారట. రెఫరెన్స్ ఎక్కువ తీయలేండి, విలేకరులు రాసుకోకండి, వినండి జాగ్రత్తగా. ప్రజలందరూ అడుస్తున్నారట, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. జడ్జి పిలాత్ అన్నాడట, ఎవరిని సిలువ వేయాలి అని అడిగారట. ఎప్పుడైతే అడిగాడో పిలాతుకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్, సాక్ష్యాలు ఏంటంటే అదిగో ఆ నజరుడైన యేసుని సిలువ వేయము అన్నాడు. ఆయన అంటాడు మీకు ఏమైనా బుర్ర పని చేస్తుందా, అతని యందు ఏ నేరము లేదు, అతని మీద ఎలా శిక్ష విధించాలి. ప్రతి పండగలో ఒక నేరస్తుని విడుదల చేయుట అలవాటు. ప్రతి పండగలో సంవత్సరానికి ఒకసారి లేదా పండుగ వస్తున్నప్పుడు విడుదల చేయటం అలవాటుగా అతను నేను పూర్తిగా దర్యాప్తు చేశాను,
మీరు నేరం మోపుతున్న అతగాడి మీద ఏ నేరము లేదు. నేను ఇస్తున్న సౌలభ్యం ఏంటంటే ఈ పండుగలో ఆ యేసు విడుదల చేద్దామా అని అడిగాడు. వద్దు అన్నారట. మరి ఏం చేయాలి, ఏం చేయమంటారంటే ఆ పండుగలో విడుదల చేయడానికి మాకు బరబ్బా కావాలన్నారట. దీని వెనకున్న ఒక ఆలోచన మీకు చెబుతాను జాగ్రత్తగా వినండి. ఆ రోజు అధికారులు సైన్యాధిపతులు ఒక లెక్కకు వచ్చుండాలి నాకు తెలిసి. ఏమిటా లెక్క చెప్పనా, ప్రజలందరూ యేసు అనే వ్యక్తి మీద నేరస్థాపన చేస్తున్నారు, ఎలాగూ పండుగ వస్తుంది, పండుగలో విడుదల చేయాలి, ఇతగాన్ని పండుగలో విడుదల చేయాలన్న జీవో మీద మనం రిలీజ్ చేయాలి అంటే క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్నైన బరబ్బాని రెండో ఆప్షన్గా ఇస్తే ప్రజలందరూ ఎవరిని కోరుకుంటారంటే యేసు అనే మంచి స్వభావం ఉన్న వ్యక్తినే కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు రొట్టెలు పెట్టాడు, వాళ్ళకి ఆహారం పెట్టాడు, స్వస్థతలు చేశాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆదుకున్నాడు, ప్రేమించాడు, వాళ్ళ కష్టాలు ఈయన కష్టాల్లో ఫీల్ అయిపోయి భుజాల మీద ఎత్తుకున్నాడు. ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ ఆయన మీద ఉంటుంది, ఖచ్చితంగా విడుదల చేస్తారు కనుక అంచనాగా ప్రజల ముందుకు రాక మునిపే వారిలో వారికి డిస్కషన్ జరుగుండాలి. ఎవరిని తీసుకొచ్చి యేసుక్రీస్తు పక్కన నిలబెట్టారయ్యా అంటే బరబ్బాను. బరబ్బాను తీసుకొచ్చి నిలబెట్టారట. గమనికేంటంటే బరబ్బాకి కూడా తెలుసు ఏమో తెలుసా, నాకు మరికొన్ని రోజుల్లో భయంకరమైన శిక్ష ఈ లోకానికి విముక్తి జరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకు, వాడి మీద మర్డర్ కేసులు ఉన్నాయి, వాడి మీద దొంగతనాలు ఉన్నాయి, వాడి మీద కలహపు కేసులు ఉన్నాయి, వాడిని అధికారులు ఎదిరించడానికి కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులకి తగిన శిక్ష ఏంటి చెప్పండి, సిలువ మరణం. సిలువ మరణం మరి కొద్ది రోజుల్లో బరబ్బాకు జరగబోతుందన్న సంగతి అక్కడున్న కోర్టులో ఉన్న అందరికీ తెలుసు, పబ్లిక్కి తెలుసు, ఇంక్లూడింగ్ బరబ్బాకి కూడా తెలుసు. రోజు బరబ్బాని ఇలా అనేవారట, ఏట్రా అలా చూస్తున్నా, తిను బిర్యానీ పెడతారనుకుంటున్నారేంది, ఆ దొరికిన పచ్చడి మెరుగులు తిని. ఇలాగా మాట్లాడతారు పోలీసులు, ఇలాగే మాట్లాడతారు. గౌరవించి శ్రీశ్రీ గారు అన్నం తినకపోతే ఎలాగంటే అని అనరు అక్కడ, తింట తిని లేకపోతే మాని నీ కాలుద్ది మాకేంట్రా అని అడుగుతాను. నువ్వు ఎక్కడో మంచి లగ్జరీగా బతకొచ్చు, దొంగతనాలు చేసి ఒక్కసారి బందికానంలోకి వస్తే నిన్ను కనీసం గౌరవం కాదు కదా అవసరమైతే తన్నుతారు కూడా. ఆ రోజుల్లోనే తన్నుతారు అవసరమైతే, నువ్వు చేసిన నేరాలను బట్టి దులిమాడేస్తారు కావాలంటే. ఏ రోజు ఏ సైనికులైనా దొంగలతో ఎలా మాట్లాడతారయ్యా అంటే అంత ప్రేమగా ఏం మాట్లాడరు. ఏం మాట్లాడతారు, కళ్ళు పెద్ద చేసి అంటే రెండు కళ్ళు పీకేస్తారు, ఎవరు కూడా దించు అంటారు అనరు, ఖచ్చితంగా అలాగే అంటారు. కానీ ఒకరోజు ఏమైందంటే బరబ్బా దగ్గరకు వచ్చి, బరబ్బా నీకు విషయం చెప్పాలయ్యా. బరబ్బా సంఖ్యలన్నీ ఒకసారి దూరం చేస్తారా, సంఖ్యలు ఓపెన్ చేస్తారా, బరబ్బాని మర్యాదగా బయటికి తీసుకురండి అంటే వాడికి ఒక అంచనా వచ్చి ఉంటుంది, ఏంటి ఏ రోజు లేని గౌరవం ఈరోజు ఎంత ఇచ్చేస్తున్నారు నాకు అని. ఎవరికి, బరబ్బాకి. రోజు అన్నం పెట్టడానికి ఏడిచేయరు, రోజు నన్ను చూసిపోటి మాటలు అనే వీరు, ఈరోజు నన్ను ఇంత గౌరవించేస్తున్నారేంటి అంటే ఇంకా నాకు ఇదే లాస్ట్ రోజా, ఇంత గౌరవిస్తున్నారేంటి, లాస్ట్ బిర్యానీ ఇదేనా, వాళ్ళు ఎక్కలాడుకుంటే ఉండవా, ఖచ్చితంగా ఉండి ఉండాలి. కానీ వింత ఏంటంటే అతనికి ఒక గురుక అయిన మాట వినబడింది, ఈరోజు నీకు ఒక విషయం గుర్తుందా, ఒక డే ఉంది స్పెషల్ డే, స్పెషల్ ఫెస్టివల్, ఆ పండుగలో ఒకరిని విడుదల చేస్తారుగా, విడుదల ఎవరిని చేయాలని అంతా లెక్కలేస్తే ఆ లెక్కలేసిన పేరుల్లో ఇద్దరు పేర్లు వస్తే ఆ ఇద్దరు పేర్లు ఒక పేరు నీదు బరబ్బాను కానీ ఈ అవాకైపోయాడు, నాకు అంత మంచి ప్రొఫైల్ ఉందా అని. ఎవరు, బరబ్బా. ఏంటి విడుదల చేయగోరు వారు లిస్టులో ఎవరు పేరు ఉందట, బరబ్బా పేరుందట. ఆడు ఇన్ని వింతల మధ్య ఇన్ని ప్రశ్నలతో ఆ రోజు ఆ సైనికుల మధ్య అడ్డొక పోలీసు ఇటొక పోలీసు వారు రోమా సైనికులు ఉంటుంటే అలా నడుచుకుని ఎన్నో ప్రశ్నలు ఎక్కడో కార్నర్లో, నిజంగానే నేను విడుదలవుతానేమో, పేరే సెలక్షన్ అయిందంటే విడుదల పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళ లెక్కలు వాడుకున్నాయి. ఎప్పుడైతే ఆ లెక్కలు వేసుకుని వాడు అలా పిలాత ముందుకు వస్తున్నాడో ఒక్కసారి నీరు గారిపోయే స్వభావం వాడికి కనబడింది. ఏమిటా నీరు గారిపోయే పరిస్థితి అంటే ఆయనకి కాంపిటీషన్లో అవతలకు నిలబడిన ఖైదీ ఎవరు, యేసుక్రీస్తు. వెంటనే వాడికి అర్థమై ఉండాలి ఖచ్చితంగా ఎవరిని విడుదల చేస్తారు, ప్రజల్లో పేరుండి ప్రజలకు స్వస్థత చేసి ప్రజలను ప్రేమించి ప్రజలను గౌరవించి వాళ్ళ బాధలు ఈయన బాధలుగా ఫీల్ అయ్యి
వారి బాధలన్నీ ఆయన ఎత్తుకున్నాడు కదా, ఖచ్చితంగా ఆయన్నే విడుదల చేస్తారని ఒక్కసారి నీరు గారిపోయి ఉంటాడు. కానీ గమనిక ఏంటంటే పబ్లిక్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందయ్యా అంటే వాళ్ళు అడుగుతున్నది ఏంటో చూడండి, ఒకసారి చూద్దాం, ఒకసారి త్వర త్వరగా చూద్దాం, ఒకసారి సందర్భం 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 15వ వచనం నుండి త్వర త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. జనులు కోరుకొని ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక, ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడై ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఆ మాట చూడండి, పిలాతుకు అర్థమైపోయిన మాట ఏంటంటే ఇతని మీద ఏ నేరము లేదు, ఇతన్ని నేరస్తుడిగా చేయడానికి ఒకే ఒక్క కారణం ఇతడు వారికి నచ్చడం లేదు, అసూయ. చూసారా ఆ యెషయా గ్రంథంలో ఉన్న మాట, యేసుక్రీస్తు పుట్టికి పెరిగి పెద్దయిన ఆ కాలంలో కూడా కొనసాగింపు ఇస్రాయేలీలోని ఈ తరానికి ఎలా కంటిన్యూ అవుతుందో చూడండి. అసూయ చేత అంటే ఏం చేశారంటే కారణం ఏమీ లేదట, అసూయ. గమనించండి, అసూయ ఎంత భయంకరమైనదంటే అసూయ పడడం నేర్చుకుంటే నేను అంటాను దేవుణ్ణి అంతం చేసేంత ఎత్తుకు తీసుకెళ్తుందట. ఏటి అసూయ? దేవుని ఉద్దేశాలనే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు దేవుణ్ణి అంతం చేయడానికి ఎదిగిపోయింది ఎవరు? అసూయ. నేను అంటాను అసూయ ఆత్మీయ జీవితానికి రోగం కాదు, అసూయ మన దేహానికి కూడా రోగమే. చూద్దాం, ఒక సెక్షన్ ఉంది సామెతల గ్రంథం. ఎవరు అసూయ పట్టలేదు కదా, ఎక్కువ కాలం చెప్తున్నాను, ఎక్కువ టైం చెప్తున్నాను. ఒకవేళ అలా అసూయ పడితే మీకు గిఫ్ట్ అన్నమాట, రెఫరెన్స్ ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం దుష్టిని దోషములు వాణిని చిక్కులు పెట్టెను, వాడు తన పాప పాశము వలన బంధింపబడెను, శిక్ష లేకయే అట్టివాడు నాశనవాడును క్షమించండి. సామెతలు 14వ అధ్యాయం 30వ వచనం సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరం ఎముకులకు కుళ్ళు. ఏ క్యాన్సర్ వచ్చేస్తుందట చెప్ప, బోన్ క్యాన్సర్ వచ్చేస్తుందట. ఏముంటే ఇది ఏదో ఊహల్లో రాసేసిన మాట అనుకోకండి, బోని క్యాన్సర్ వచ్చేస్తుందట. ఏముంటే చెప్పండి, బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. బ్లడ్ క్యాన్సర్ వస్తేనట, నిన్న ఒక కేసు చెబుతున్నప్పుడు ఒక సిస్టర్ చెప్తున్నారు, బ్లడ్ మార్చుకుంటే కొంచెం అవకాశాలు ఉన్నాయట. ఏ రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము తొలగిస్తే అవకాశాలు ఉన్నాయట కొంతకాలం బ్రతకడానికి. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా, ఇంకా ఏ క్యాన్సర్ కణిత వచ్చిందనుకోండి ఆ క్యాన్సర్ కణితను కూడా కట్ చేసుకున్న బతికే అవకాశాలు ఉన్నాయట. ఇక అంగాలలో అందాలలో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చినా అవి కూడా ఏదో కొంచెం ఆప్షన్ ఉంది. బతకని క్యాన్సర్ ఏంటో చెప్పనా, బోన్ క్యాన్సర్ వస్తే ఆవిడ బతకడట, దానికి వైద్యమే లేదట. అధ్యక్ష అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నెక్స్ట్ ఇయర్లో లేదా ఇయర్లో మీరు ఎవరి మీదైనా అసూయ చేత రగిలిపోతే మీకు బంపర్ ఆఫర్ ఏమిటి చెప్పండి, బోన్ క్యాన్సర్. నిజం, ఇది మానుకోకపోతే ఏమవుతాయి అంటే ఆ రోజు చూడండి అసూయ చేత ప్రభువుని ఏం చేశారు, ప్రభువునే చంపేశారంటే అసూయ ఎదుటోని చంపేడే కదట, మరి అసూయ పడుతున్న వాడిని కూడా చంపేస్తుందట. అసూయ ఎంత భయంకరమైనది. అందుకే సువార్త పత్రికలలో సువార్తను సంఘానికి బోధిస్తున్నప్పుడు పౌలు గారు ఈ రోగాన్ని గురించి చాలా హెచ్చరిక చేశాడు. ఆయన వద్ద మరొకసారి రోమీలకు రాసిన పత్రిక
పదమూడవ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మందైనను లేకయు, మత్తైనను లేకయు. ఇవన్నీ ఎప్పుడు కనబడతాయి చెప్పండి, చెప్పండి. రాత్రి కనబడ్డాయి, కనబడితే ప్రతి ఏడాది కూడా. ఏం కనబడుతున్నా చూడండి, మళ్ళీ ఒకసారి ఆ మాట చదవను. 13 13, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైన. నైట్ నైట్ స్టార్ మీటింగ్స్లో, స్టార్ హోటల్లో పెట్టేది ఏంటి చెప్పండి? కామ వికారమైన డ్యాన్స్లో. రాజమండ్రి కావడం పెద్ద ఫ్లెక్స్ పెట్టేశారు. ఆ ఫ్లెక్స్కి మరి ఎలా పర్మిషన్ ఇచ్చినా కూడా అర్థం అవ్వదు. ఆ ఫ్లెక్స్ చూస్తేనే చాలామంది కంగారు అయిపోయి ఉన్నారు. మరి అలాంటి ఫ్లెక్స్కి వాళ్ళు, ఆ ఫ్లెక్స్ ఎలా ఉందంటే మరి ఆవిడ ఎలాంటి నాట్యం చేస్తుందో మీకు అర్థమైపోవాలి. ఏం జరుగుతాయి 31st అంటే, అందరూ కూర్చొని మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? మత్తు, నెక్స్ట్ అల్లరి. ఏమల్లరాయి అంటే బైక్ సైలెన్సర్ పీకేసి, మరి ఎందుకు పీకేసాడో తెలియదు, మరి ఆడికి మైలేజ్ ఎక్కువైపోయింది ఏంటో మనకు అర్థమవుదు. పీకేస్తాడు, ఆడికి నిద్ర రావట్లేదంటే ఇంకెవడు నిద్ర ఉన్నవాడట. అలా ఈదుల్లో తిప్పుకుంటూ బర్రని వెళ్ళిపోతాడు. ఏంటంటే అదో రకం న్యూ ఇయర్ వాడికి. అల్లరి, నెక్స్ట్ ఆట, ఆట పాట ఉంది అక్కడ, ఆట పాట. ఏమాట అంటే ఏమో తెలీదు, అదో ఎగురు, అదే పిచ్చిగత్తులు, అదేదో ఉందట. వద్దులేండి, లైవ్లో రికార్డింగ్లో గింజలు కూర్చి పాట అదే, పచ్చంగి గింజలే. ఆ గింజలు అంటే ఏమర్థం, ఆ రచన అంటే ఏమర్థం, ఆ గింజలకి ఈడికి సంబంధం ఏంటో తెలియదు. ఈడ ఆ గింజలను చూసి ఈడు మురిచిపోవడం ఏంటో తెలియదు. ఆ గింజల ఆంతర్యం ఏంటో అర్థం అవుతుంది. ఆ పచ్చి గింజలు ఏంటో, ఆ ఎండి గింజలు ఏంటో, ఏంటో అల్లరే. అల్లరితో కూడిన ఆటపాటలు, ఆ పత్తి గింజల గిడికి సంబంధం ఏంటో ఏమి అర్థం అవ్వదు. ఎగురులే ఎగురులు, ఆ తర్వాత జీడి గింజలట. చూసారా, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి శాస్త్రులైనను లేకయు, కలహమైనను, మచ్చరమైనను లేకయు, పొగటయందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందు. మర్యాదగా నడుచుకుందు, వాడికి భాషలో మచ్చరానికి వాడిన పదం అసూయ, వాడికి పదజాలంలో పర్యాయ పదం అసూయ. మనకి ఏమేమి ఉండకూడదు అయ్యా 31st అంటే, క్రైస్తవులకి మత్తు ఉండకూడదు, క్రైస్తవులకి ఇందులు ఉండకూడదు, క్రైస్తవులకి పిచ్చి పిచ్చి పాటలు ఎగరడాలు ఉండకూడదు. క్రైస్తవులకి 31st నైటే కాదు, నెక్స్ట్ ఇయర్లో కూడా ఏమి ఉండకూడదు అంటే మచ్చరం అసూయ ఉండకూడదు. ఈ ఉంటే ఏమవుతాయ్యా అంటే, ఏమవుద్ది, ఎముకలకి ఏం పట్టేస్తుందట, కుళ్ళు, క్యాన్సర్ వచ్చేస్తుందట. జాగ్రత్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి అసూయ చేత అప్పగించేశారట. అసూయ చేత, ఏమీ లేదట ఆయన మీద నేరం, ఏ కారణం లేదట. కేవలం ఆయన చంపేయడానికి కారణం ఏంటి అంటే అసూయ. ఆపోజిట్గా నిలబడిన నేరస్తుడు ఎవరంటే బరబ్బా. కానీ పబ్లిక్ ఎవరిని కోరుకుంటుంది? బరబ్బానే. గమనిక ముగించుకునే ముందు, ఆ రోజు బరబ్బానే కాదు ప్రభు విడుదల చేసింది, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడుదల చేశారు. ఆ రోజు బరబ్బాకే కదా న్యూ ఇయర్ ఇచ్చింది, వారికి నూతన జీవితాన్ని ఇచ్చి నూతన సంవత్సరాలు ఇచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వారు ఒక్కరికే కదట. మరి ఆ రోజు మనందరికీ న్యూ ఇయర్ వచ్చిందన్న సంగతి మర్చిపోకండి. న్యూ ఇయర్ ఈ 2020 కాదు, 2020 సంవత్సరాల క్రితం నాకు ఒక న్యూ ఇయర్ వచ్చిందట, నా కొరకు వచ్చిందట, నా కొరకు పరము నుండి భూకి దిగి వచ్చిందట, నా స్థానంలో ఆయన భరించాడట. నేను అనుకుంటాను ఆ రోజు ఆయన ఎత్తుకున్నది బరబ్బా శిక్షనే కాదు, ఆ రోజు ఆయన నిలబడింది బరబ్బా స్థానంలోనే కాదు, ఆ రోజు మనందరి స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఇది అర్థమవుతుందా చూడండి? ఇది ఎప్పుడు ఘోషించిందయ్యే ఈ మాట అంటే, మనం ఎవరం పుట్టక మునిపే, ఈ లోకం ఆధ్యాత్మిక తీవ్రతలో కళ్ళు తెరవక మునిపే ప్రవక్త ఏమని ఘోషించాడో చూడండి. ఒకసారి చూద్దాం త్వర త్వరగా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మన కేసులన్నీ అక్కడ కనబడతాయి చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5 నుండి 8 వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి
నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకి తొలిగెను. యెహోవా మనందరి దోషమున అతని మీద మోపెను. ఇది మన ప్రొఫైల్, ఇది మన కేసుకు సంబంధించిన సీడీ ఫైల్, మనకు సంబంధించిన కేసు డైరీ. ఏముందయ్యా అంటే మీరు గుర్తించండి, ఆ రోజు మీకు కనబడుతుంది వాడి నేర దర్యాప్తు, వాడి నేరానికి సంబంధించిన చరిత్రే కదట. మనందరి నేరాలు 5వ వచనం నుంచి చూపిస్తున్నాడు చూడండి. అతిక్రమ క్రియలు మనవి, మనం అతన్ని గాయపరిచాం. మన జీవితాలన్నీ దోషాలు, మన దోషాలకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడట. ఇంకా ఏం చెబుతున్నాడు అయ్యా అంటే, మనకు నచ్చినట్టుగా బతికేసి నచ్చినట్టుగా తిరిగేసాం, ఇష్టం వచ్చిన త్రోవల్లోకి పోయాం. అయినా గుర్తించండి, త్రోవ తప్పిపోయిన వారందరూ ఇంకా బతుకున్నారండి 2020 కూడా. మీరు గుర్తించాల్సింది ఏంటో చెప్పనా, మన అందరి దోషములు అతని మీద మోపెను మోపెను మోపెను. ఎవరో పిలాతు కాదు, ఎవరో ప్రజలు కాదు, మరే నీతికి నిలువెత్తు సాక్ష్యం ఆధారమైన దేవుడే తన కుమారుడి మీద ఈ నేరాన్ని మోపాడట. మనకి న్యూ ఇయర్ రావడానికి ఏమవుతుందయ్య అంటే 12వ వచనం కొనసాగిస్తుంది చూడండి. కావున అని చెబుతూ 2వ మాట నుండి, ఏలయనగా మరణము నుండినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడు ఆయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వాడిని గూర్చి విజ్ఞాపన చేసిన. ఎవడు తిరుగుబాటు చేసేవాడు? చదువుకున్న ఇప్పటి వరకు బరబ్బ. ఎవడు ఎదిరించేవాడు? ఎవడు దోషి? ఎవడు నేరస్తుడు? బరబ్బ. కానీ గుర్తుపెట్టుకోండి, వాడికి ముందు మనం ఏమాత్రం తీసిపోమట. వాడే బెటరట. వాడు చేసిన తప్పులు ఈ ఇళ్లలో, ఈ భౌగోళికంగా అయితే మనం చేసిన తప్పులు ఎవరికి వ్యతిరేకంగా చేసామో చెప్పనా? ఆ పరలోకం ముందున్న దేవునికి వ్యతిరేకంగా రోజు తప్పులు చేస్తున్నాం. రోజు ఎన్ని సంవత్సరాలు అయిపోతాయి ఏంటి? 20 అయితే ఏంటి? 30 అయితే ఏంటి? 40 అయితే ఏంటి? మన జీవితంలో ఎప్పుడు మనం చేసేది ఏంటయ్యా అంటే దోషాలు, నేరాలు, అతిక్రమాలు, ఘోరమైన పాపాలు. ఇంకా నేను బతుకుండి నాకు మరొక సంవత్సరం వస్తుందంటే, రే నీకేమైనా అర్థమవుతుందా నీ కొరకు ఆయన భరించాడన్న సంగతి. నువ్వు ఆనందంగా ఉండడానికి, అనేక నూతన సంవత్సరాలు నువ్వు చూడడానికి ఆయన చీకట కాలను చూశాడన్న సంగతి గుర్తెరుగుతున్నావా అని విశ్వాసం బైబిల్ అడుగుతుంది చూడండి. ఆయన ఎంతగా భరించాడో చూడండి. ఎక్కడుందండి మనకు న్యూ ఇయర్ చేసుకోవడానికి అర్హత? ఎక్కడుందో చెప్పండి. ఒకే ఒక అర్హత ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. చేయాల్సింది ఏంటో చెప్పనా? ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చలేం కనుక మనం చేయాల్సింది ఒకే ఒకటి, ఆయన కూర్చుని చెప్పడానికి మించిన భాగ్యం తప్ప ఇంకేమీ మనకి లేదు. ఏం చెప్పాలి న్యూ ఇయర్లో? హ్యాపీ అని చెప్పాలా? నీ కొరకు ఒకడు చనిపోయాడని చెప్పాలా? హ్యాపీ న్యూ ఇయర్ అని సెకండ్ ఇవ్వాలా? లేకపోతే నా కొరకు ఆయన చేతుల్లో మేకులేయబడ్డాయని చెప్పాలా? ఏమని చెప్పాలి? అబ్బా నాకు చాలామంది మెసేజ్ పెడతారు, ఏం చెప్పినా హ్యాపీ న్యూ ఇయర్ అని. ఏం చెప్పాలన్న మనసు కూడా రాదు. అలాంటి వారికి చెప్పాల్సింది ఒకటి, మన కొరకు ఒక ఆయన చనిపోయి మనకు న్యూ ఇయర్ ఇచ్చారన్న సంగతి మర్చిపోకయ్యా అని చెప్పాలి. ఫీల్ అయితే కనీసం వారు వినకపోతే నేను బిలీవర్నిగా అని చిన్న ప్రార్థన చేయమంటారా అని అడగండి. ఏదో ఒక విధముగా ప్రార్థనలైనా మా కొరకు చనిపోయిన దేవానాడికి వినబడేలా ప్రార్థన చేయండి. ఏం చెప్పాలి? ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా? ఇదే మత్తయి సువార్తలో ముగించుకునే ముందు ఆయన వస్త్రాలు ఏం చేశారట? లాగేశారట. చూద్దాం ఒకసారి త్వరగా ఆయన గురించి చాలా అవసరం మనకి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనం. ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం ఆయన తలకు పెట్టి, చూసారా, ఆయన వస్త్రములు తొలగించి గోనె బట్టలు గొరుకైన దెబ్బల మీద కప్పేశారట. నేను అంటాను, ఆయన వస్త్రాలు అంత ఘోరంగా తీసేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న నీ మదిలో ఈ రోజు లేస్తే నువ్వు గుర్తుపెట్టుకో, నీకు నాకు మన దిశములు కప్పడానికి ఆయన నీతి వస్త్రాన్ని మనకివ్వడానికి ఆయన వస్త్రాలు తీసివేయడానికి ఒప్పుకున్నాడట. న్యూ ఇయర్లో కొత్త బట్టలే కాదు మనకు గుర్తు రావాల్సింది. న్యూ ఇయర్లో
నాకు ఒక నీతి వస్త్రం ఇచ్చాడన్న సంగతి నాకు గుర్తు రావాలి. అదే కదా నాకు న్యూ ఇయర్ అంటే. నా ప్రభు నాకు నీతి వస్త్రాలు ఇచ్చాడు. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా, నేను ఈరోజు నా శిరస్సులో ఆనంద ఆలోచనతో నిలబడుతున్నాను. నా శిరస్సులో నా ఆలోచనలు ఆనందంగా ఉండడానికి ఆయన శిరస్సుకు ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. నేను అంటాను, ఆ ముండ్ల కిరీటం, ఆ ముళ్ళు ఎలా వచ్చాయ్యా అంటే, బైబిల్ చెబుతుంది మూలం ఆ ముళ్ళు మన పితృడు వల్ల వచ్చాయి. ఎవరతడు? ఆదాము. ఆ రోజు ఆదాము చేసిన తప్పుకి ఈ భూమి మీద ముళ్ళు వస్తే ఆ శిక్షణ కూడా ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన? తలమే పెట్టుకున్నాడు. ఆ రోజు ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు ముళ్ళైన మన స్వభావాలన్నీ ఆ రోజు ఆయన కిరీటంగా పెట్టబట్టాయి. మనల్ని గౌరవించడానికి, మనకు నీతనే వస్త్రం ఇవ్వడానికి, మనకి నూతన జీవితాన్ని ఇవ్వడానికి, మన రోత పాత జీవితం కొరకు ఆయన బలైపోయాడట. ఇంత జరిగిందని తెలిసినా నువ్వింకా ఆయన మర్చిపోయి ఆయన పట్ల నీ ప్రేమను కనుపరచకుండా, ఆయన ప్రేమ నేను బంధించకపోతే నీకు నాకు న్యూ ఇయర్ చేసుకునే అర్హత లేదు. మనం ఎట్టి వారమయ్యా అంటే మనం చావదగిన వారమే, శిక్షకు అర్హులమే, ఆ దోష శిక్ష మందే, మనం పోవాల్సింది నాశనానికే. అయినా ఇంకా బ్రతుకున్నాం మన పిల్లలు పిల్లలతో సహా. కారణం ఒకే ఒక్కటి, నా కొరకు ఒక ఆయన చనిపోయాడు. మరొక మాట, నా ఊహలో ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. ఆ రోజు బరబ్బాను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు, బరబ్బాను అలా నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు, లేదా వాడు విడుదల పొందినప్పుడు, యేసుక్రీస్తు వారిని క్రూరంగా సిలివేసేస్తున్నప్పుడు, క్రూరంగా ఆయన హింసించేస్తున్నప్పుడు, అయ్యో నా స్థానంలో ఈయన చనిపోయాడే, నా స్థానంలో ఈయన శిక్ష భరించాడే, ఈయనకి ఇలా జరుగుతూ, ఆ స్థానం నాదే, ఆ స్థానం నాదే, నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, నా కొరకు అలా బలైపోయాడని ఆ రోజు వాడు అనుకుని ఉండుంటే, ఒకవేళ అనుకుంటే వాడు కూడా పొడవబడి ఉండాలి. లేదు మీరు అనుకోవచ్చు, అది బైబిల్లో లేదు కదని మీరు ఎట్లా చెబుతారు అని నా ప్రశ్న. ఒకవేళ అది బైబిల్లో లేకపోతే, వాడు అలా ఒప్పుకోలేదని మీరు అనుకుంటే, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? వాడు ఒప్పుకోలేదు వదిలేసేయండి. పోనీ ఆ శిక్షణ ఈరోజు మీ కళ్ళ ముందు ప్రదర్శనగా ప్రతి వర్తమానం ద్వారా మీకు కనబడుతున్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే మేము ఇంకా అలా బరబ్బాల్లానే ఉన్నామన్న సంగతి మర్చిపోకండి. ఆ రోజు వాడి కళ్ళతో చూస్తే ఖచ్చితంగా వాడికి అర్థమై ఉంటుంది, ఇది నా స్థానం అని. ఒకవేళ వాడికి అర్థం అవ్వలేదని నువ్వు ఒకవేళ క్వశ్చన్ ఓవర్ చేస్తే, డిబేట్ చేస్తే నేను అంటున్నాను, ఇప్పుడు నీకైనా అర్థమైందా? చూసారా ఎంతగా వచ్చిందయ్యా మనకు నూతన సంవత్సరం అంటే. నూతన సంవత్సరం పెద్ద పదం కాదు కానీ, నూతన సంవత్సరాలు పెద్ద విలువైన పదాలు కాదు కానీ, నాకు వచ్చింది ఏడు చెప్పన, నూతన జీవితం వచ్చింది. నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు, మరొక జన్మనిచ్చాడు. అది కదా నా లైఫ్లో ప్రతిరోజు నాకు న్యూ అనేది కనబడుతుంది. పౌలు గారు వాపోతూ ఆయన హృదయంలోంచి రాసిన మాటలు ఏంటంటే, ఇదిగో పాతవ గతించెను అంటాడు, సమస్తము నూతనమాయను. ఇంకేమంటాడు తెలుసా, ఇదిగో నా పాత పురుషుడు చనిపోయాను, నూతన పురుషుడు ఉద్భవించను. అదే కదా నూతనత్వం. ఎక్కడొచ్చిందయ్యా మనకు నూతనత్వం అంటే, ప్రభు మన పాత జీవితంలో ఆవిరైపోతే ఆయన యొక్క మహిమాతత్వం, ఆయన యొక్క త్యాగంలో మన రోత జీవితాలు బందీ అయిపోయి మనకు నూతనత్వం వచ్చిందట. ప్రకటన చివరగా, నిజంగానే చెప్తున్నాను, చివరగా ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీ నేను శోధింపబడినట్లు, మీరు శోధింప, క్షమించండి, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 2:10, 10, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇతును. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన, బరబ్బా యూ కెన్ గో, నీకు ఫ్రీడమ్ వచ్చింది, పారిపో అంటే అప్పటి వరకు బంధింపబడిన పాదాలు ఆ రోజు ఎలా పరిగెట్టుంటాయి ఒకసారి ఊహించుకోండి. ఆ రోజు బరబ్బాకే కాదు,
ప్రపంచానికి ప్రభువు చెప్పింది, మీ అందరికీ స్వతంత్రం వచ్చింది, సమాప్తమైపోయింది అన్నాడు ఆయన. రుణము చెల్లింపబడింది అన్నాడు ఆయన. మన దోషానికి ప్రతిఫలముగా ఆయన ప్రాణమిచ్చాడు. స్వేచ్ఛ జీవితంలోనికి ఒక్కసారిగా ఈ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇది అనుభవిస్తున్న వాడికి, ఆయన కళ్ళద్దాల్లోంచి చూస్తున్న వాడికి అర్థమవుద్ది తప్ప, విశ్వాసులుగా పిలవబడుతూ అర్థం కాకపోతే మనకి పండగ భక్తులకి పెద్ద తేడా ఏమీ ఉండదండి. వాళ్ళు న్యూ ఇయర్ చేసుకున్నారు, మనం న్యూ ఇయర్ చేసుకున్నాం. వాళ్ళు బిర్యానీ తింటారు చెప్పండి, మనం బిర్యానీ తింటాం. వాళ్ళు బట్టలు వేసుకున్నారు కొత్తవి, మనం కూడా కొత్త బట్టలు వేసుకుంటాం. వాళ్ళకి మనకి తేడా ఎక్కడయ్యా అంటే, నేను క్రీస్తుకు సంబంధించిన నూతన పురుషుని ఎప్పుడైతే బ్రతుకుతానో, నా జీవితంలో నూతనత్వం ఆయన ఇచ్చాడని ఎప్పుడైతే బ్రతుకుతానో, అది నాకు నిజమైన న్యూ ఇయర్ స్టార్ట్ అయినట్టు. ఆ రోజు బరబ్బాయ కాదు విడుదల పొందుతా. ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, తనకు విరోధంగా నిలబడిన బరబ్బా కొరకు ఆయన శిక్ష పొందాడు, తీర్పు తీరుస్తున్న పిలాత కొరకు శిక్ష పొందాడు, ఆ రోజు సిలువు వేయమని అరిసిన ప్రజల కొరకు శిక్ష పొందాడు. నువ్వు ఒప్పుకొనక తప్పని ప్రశ్న, నీ కొరకు నా కొరకు కూడా సిలువ మరణం పొందాడు. మనకిస్తున్న భరోసా ఏంటంటే, ఈ తేగాన్ని మీరు నమ్మకంగా కాపాడుకొని మరణం వరకు నమ్మకంగా ఉండండి. అప్పుడు ఏముంటుందట, ఆ రోజు మండల కిరీటం పెట్టిన ఆయనే మరలా మన శిరస్సుల మీద జీవ కిరీటం పెట్టి, లోకం మొదలుకొని ఇప్పటి వరకు భారం మోస్తున్న సమస్త ప్రజలారా రండి, ఈ లోకం మీ కొరకే సిద్ధం చేయబడి ఉంది. అది కాదా నిత్యమైన న్యూ ఇయర్ అంటే? అది కాదా నిజమైన ఆనందం అంటే? అది కాదా నిత్యము ఎప్పుడు ఎప్పుడు నూతనత్వం అంటే? ఆ లోకం కదా ఈ లోకం. ఇప్పుడు చెప్పండి, ఈ 31 కాకపోతే నెక్స్ట్ 31 వస్తుంది, అది కాకపోతే మరలా వస్తుంది, 20 కాకపోతే 21, 22, 25. ఈ లోపల నువ్వు బావచ్చు, నేను బావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇవి పోయేవి, గతించిపోయేవి, నిత్యం ఉండిపోయే ఒక న్యూ లైఫ్, ఎటర్నటీ లైఫ్ నాకుంది. అది కిరీటం పెట్టి నాకు వెలకని చెప్తారట, రా. ఇప్పటి వరకు భారం మోసిన కాపరి సేవకుడా, విశ్వాసి సేవలు అలసిపోయిన వాడా, నీకు ఈ స్వాస్యము సిద్ధం చేయబడి ఉంది, రమ్ము అని. ఇప్పుడు నా న్యూ ఇయర్ నేను ఎక్కడ ఎదురు చూడాలి చెప్పనా? ఇది కాదు నా న్యూ ఇయర్, ఏది చెప్పండి? అదిగో నా కొరకు ఎదురు చూస్తుంది. అప్పటి వరకు నేను నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని కాపాడుకోండి. ప్రభు ఇచ్చింది దూరం చేయకండి. ప్రభు త్యాగమును వ్యర్థము చేయకండి. మనమందరం బరబ్బాలన్న సంగతి మర్చిపోకండి. ఆ బరబ్బా చంపబడ్డాడు, ఇప్పుడు క్రీస్తు మన జీవితంలోనికి ఉద్భవించాడు. ఆ రోజు బహిరంగంగా వారు సిలివేశారు, మీరు మారకపోతే రోజు ఆయన్ని సిలివేస్తారు. జాగ్రత్త. వీలైతే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలిసి విస్తరించి మాట్లాడుకుందాం. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని బట్టి దేవునికి సెడ్డ పేరు ఎక్కడ తీసుకురాకండి, ఓకేనా? సంఘంగా నేను కోరుకునేది ఏంటంటే, మనం బ్రతకకపోయినా పర్లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సరిగ్గా లేకపోతే మిమ్మల్ని బట్టి సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి 2020 చిన్న ప్రకటనలో కొన్ని నిబంధనలు చేసుకోండి. ఇప్పటివరకు నువ్వు బైబిల్ చదవకపోతే, ఈరోజు నేను ఖచ్చితంగా బైబిల్ చదవని నిబంధన చేసుకోండి. ఒకవేళ నీకు ఎవరైనా నచ్చకపోతే, ఈరోజు నేను ఖచ్చితంగా వాడిని ఎక్కువ ప్రేమించాలని నిబంధన చేసుకోండి. మీకు ఒకవేళ బైబిలే కాదు, ప్రార్థన చేసే అలవాటు కూడా లేకపోతే, ఈ 2020 నిర్ణయం తీసుకోండి, నేను ఖచ్చితంగా ప్రార్థన చేయడం బాగా అలవాటు చేసుకోవాలని. ఇలా మంచి అలవాట్లతో ఈ న్యూ ఇయర్లోకి రండి, అనుభవించండి, నమ్మకంగా ఉండండి, మీ జీవితం ధన్యమైపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందరం మా తండ్రి దేవా, విలువైన సంగతులు మాకు అందించినందుకు వందనములు తండ్రి. నిజమే తండ్రి, మాకు ఏ అర్హత లేకపోయినా తండ్రి, మీ కుమారుని యొక్క త్యాగము ద్వారా మాకు నూతన జీవితం అనుగ్రహించినందుకు మీకు వందనములు తండ్రి. మాలో ఏ బలహీనతలు ఉన్నావో, మీకు నచ్చిన ఏ స్వభావం ఉందో, వాటన్నింటిని ఎదిరించే తండ్రి సాహసం తండ్రి, వాటిని ఎదిరించాలన్న శక్తిని మేము పొందుకోవడానికి తండ్రి మీ కృపగల ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. మాలో ఉన్న లోపాలు సరిచేయండి. మరింతగా బలం పొందడానికి తండ్రి మీ కుమారుని యొక్క త్యాగం దినదినం మాకు జ్ఞాపకం చేయండి. ఏ మాటలు మమ్మల్ని మార్చలేవేమో కానీ తండ్రి, మీ కుమారుని యొక్క త్యాగం మమ్మల్ని మార్చగలదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారందరితో మేము మాట్లాడాలని నమ్మచ్చు. అనేకమైన మాటల ద్వారా ఇంకనూ తండ్రి మేము ఆదరించుకునే సంఘముగా అభివృద్ధి పొందడానికి, ఈ సంఘం పరసంబంధమైన కుటుంబంగానే గుర్తెరిగి తండ్రి, అనేకులకు దీవెనకరంగా మేము ఉండడానికి, ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేకులను మార్చడానికి తండ్రి మమ్మల్ని అందరు నిలబెట్టి వాడుకుంటారని కోరుతూ, నా ముందు మాట్లాడిన మా సహోదరుడు మీ కుమారుడు తండ్రి, అతని విషయంలో కూడా మీ జ్ఞాపకాల్లో ఉంచుకోండి. గత రాత్రి మాట్లాడిన మీ కుమారుని యొక్క అర్జున్ రాజు విషయంలో కూడా మీ జ్ఞాపకాల్లో ఉంచండి.
సంఘానికి పెద్దగా ఉన్న చిన్నగారి విషయంలోనూ అధ్యక్షులు మొదలుకొని తండ్రి మా సహోదరులందరి విషయంలో తండ్రి మీ కృపను మీ కాపుదలను అనుగ్రహించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కృపను ఈ సంఘం దూరం చేసుకున్నాక తండ్రి మరింత నూతన ఉద్యమంతో ఈ 2020లో కూడా మమ్మల్ని ఊరేగిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.